రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీశ్రేణులతో మమేకమవుతున్నారు. కార్యకర్తల బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. గులాబీ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశ నిర్దేశం చేస్తున్నారు. విపక్షాల కుట్రలకు అడ్డుకట్ట వేసేలా కార్యకర్తలను సమయత్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలిచిందన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధించాక పల్లెల రూపురేఖలు మారాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమ్మేళనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. సమ్మేళనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గద్వాల జిల్లాలో కరెంటు, మంచినీటి కష్టాలు తీర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి. కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముందు, ప్రస్తుతం అభివృద్ధి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. గులాబీ శ్రేణులు, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ కు బలమన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారి మీదే ఉందన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ సహా వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా నాకు మోహన గారు, అదేవిధంగా కొత్తగా మరి అర్చనరావు గారు వెంటనే మండల బీజేపీ, కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. పల్లెల్లో వచ్చిన గుణాత్మక మార్పుపై చర్చ పెట్టాలని గులాబీ కార్యకర్తలకు సూచించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాతే జుక్కల్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే హన్మంచిండి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.